అయితే పెట్టేశాను మా బాబుగాడికి అయితే టిఫిన్ అయితే అయిపోయింది పొద్దున్నే తినిపించాను మా ఆయన డ్యూటీకి టైం అవుతుందంటే పొద్దున్న పొద్దున్నే ఉత్తప్పాలు చేసి పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ఈరోజు తెల్లవారుసరికి మేము మా ఏరియాలో ఉండే చిన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాం చిన్నదే అని అనుకుంటున్నారా యాక్చువల్లీ చూడడానికి చిన్నది కానీ చాలా పెద్దది ఇక్కడ చాలా రీజనబుల్ చాలా ఫేమస్ ఇడ్లీ ఉన్ను వట్లు వేస్తారు మనకి సేమ్ విలేజ్ నేచర్లో ఉంటుంది మొత్తం కూడా టేస్ట్ అయితే ఎదిరిపోయింది చూడండి చిన్న పాకలో పెట్టారు ఈ మామగారు మన ఊహి అయితే రోజు పరిగెట్టుకుంటూ వస్తాడు ఇక్కడికి విడివిడి ఇడ్లీ అయిపోయింది చట్నీ మన ఊహి అయితే ఆసక్తి చూస్తున్నాడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్య అండ్ నోహి ఇవాళ అయితే మా ఆయన అయితే మా గురించి తోటకో తెచ్చారు బయటికి వెళ్ళి ఇల్లు అయితే క్లీన్ చేశాను ఇవన్నీ ముగ్గులు పెట్టుకున్నాను అందులో ఇది ఒక్కటే మరి దాంట్లో నుంచి ఈరోజు ముగ్గు అయితే వేసుకున్నాను నేనైతే ఇల్లు బొమ్మలన్నీ క్లీన్ చేసి మా ఆయన అయితే కట్ చేయమన్నాను కొన్ని పని అంతా అయిపోయింది కరెక్ట్గా 5 గంటలే లేచాను 5 గంటలు లేచి ఇల్లు బొమ్మలు క్లీన్ చేసి నాకు అప్పుడంతా కొద్ది స్లో అయిపోయింది ఎప్పుడు ఇక్కడికి వచ్చా ఈ కొత్త ఇంటికి ఎప్పుడు వచ్చామో పని అంతా బాగా అవుతుంది 5 గంటలు లేచి కొద్ది క్లీనింగ్ చాయ్ తాగడం అన్నీ ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతున్నాయి హాయి కూర్చొని ఇవన్నీ మా ఆయన హెల్ప్ చేస్తున్నాను నా గురించి తోటకూర నా బుజ్జిగడికి నాకు ఇచ్చారని తోటకూర చిక్కుతున్నాను ఒకరికొకరు సాయం చేసుకోవాలి కదా బాబుని చూసుకుంటూ చేయలేం కదా అవన్నీ అందుకని కొంచెం హెల్ప్ మరి ఇంట్లో వాళ్ళు నేను చూసుకున్నా లేదా మొత్తం మీరు వెళ్ళిన తర్వాత గబగబ మొత్తం ఎత్తి పెట్టుకున్నానా లేదా మీకు టైం టు టైం టిఫిన్ ఉండాలా లేదా చెప్పు బస్ నమ్మకండి నమ్మకండి అంటూ రేపు మీద పెట్టేశాను మా బాబుగాడికి అయితే టిఫిన్ అయితే అయిపోయింది పొద్దున్నే తినిపించాను మా ఆయన డ్యూటీకి టైం అవుతుందంటే పొద్దున్న పొద్దున్నే ఉత్తప్పాలు చేసి పెట్టాను నేను అగండి ఇప్పుడు రెడీ అయినా ఎలాగున్నాను ఈ మధ్య అయితే రోజు రెడీ అవుతున్నాను చక్కగా రెడీ అవుతున్నాను ఎందుకో తెలియదు కానీ నాకు రోజుకి రోజుకి రెడీ అవ్వాలనిపిస్తుంది ఎప్పుడు అంటే ఇంత బాగా అవ్వలేదు ఏదో ఒక మాదిరిగా జీన్స్ క్లిప్ పెట్టేసి చిన్న చక్క పౌడర్ వేసుకొని ఏదో కుంకుమ పొట్టు పెట్టుకుంటాను కానీ ఈ మధ్య అయితే డ్రెస్సులు వేసుకోవాలి చక్కగా అప్పుడు వేసుకుంటుందని కానీ నాకు పటియాలా అంటే చాలా ఇష్టం పటియాలా డ్రెస్ వేసుకొని చక్కగా రెడీ అవ్వాలని ఇప్పుడు నుంచి ఉంది అందుకని చక్కగా చున్నీ మడత పెట్టుకొని పిన్నీసి పెట్టుకొని రెడీ అయ్యాను పువ్వుల దండ ఎలాగుందో చెప్పండి చూపెడతాను మీకు ఆడవిలో మర్చిపోయాను పువ్వుల దండ ఇది ఇది మాకు ఇంటి వాళ్ళు చెట్లు ఊడిశారు మందర చెట్లు మొన్న లాస్ట్ టైం కూడా మీకు చూపెట్టాను దాంట్లోనే పువ్వులని తెంపేసి మాల్లా కట్టాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మందారం కొంచెం చీమలు పడిసేందుకు తీయలేదు నేనైతే ఇక్కడ చెట్లు భలే ఉంటాయి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను చెట్లు చూస్తుంటే హ్యాపీగా అవుతుంది నాకైతే పువ్వులు లేవు నేను తెంపిస్తాను ఇంటి వాంటం తెంపుకున్నారు కొద్దిగా ఆవిడ ఏం అనట్లేదు ఆవిడకి దీపం పెట్టుకోవడం నిండుగా ఉంచుకోవడం చాలా ఇంకేటక్కర్లే ఇంకోండి బాబుగాడు అయితే వాళ్ళ అక్కలింటికి వెళ్ళాడు ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇబ్బంది పెడుతున్నాడు వాడైతే వాళ్ళ అక్కకి ఈ మధ్య ఎంతమంది అక్కలైపోతున్నారు అయితే ఊతప్పలాగా వేసుకోలేదు పలసినట్లాగా వేసుకున్నాను నాకు ఇలా తింటేనే తిన్న ఫీలింగ్ కలుగుతుంది కొంచెం జీలకర్ర వేసుకున్నాను పొద్దున్న చేసుకున్నాను చట్నీ లాగివ్వండి పొద్దు చేసుకున్నాము నా గురించి ఒక పెద్దట్టు చిన్నది అట్టు వేసుకున్నాను రెండు చాలు గుట్టి చట్నీ ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసి చాయ్ చేసుకుంటాను టిఫిన్ అయితే అయిపోయింది రెండు అట్లు తినేసాను పెద్దట్టు చిన్నట్టు అంటే ఏంటంటే అర్థం ఏంటి చెప్పనా ఒకటి నాది ఒకటి నా బాబు గారిది టడా హాయిగా ఫ్రెష్ అప్ ఇప్పుడు ఈ మధ్య అన్నం ఫ్రెష్గా అయిపోతున్నాం చక్కగా రెడీ అయిపోతున్నాం అందరం టిఫిన్ అయితే అయిపోయింది ఒక చాయ్ చేసుకున్నా కొద్దిగా ధనియా టీ చేసుకున్నాను కొంచెం ధనియా టీ చేసుకున్నాను ధనియాలు వేసాను కొద్దిగా
కోవా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందు గురించి మీకు తెల్లకి కనిపిస్తుంది ఏంటి డికాషన్ లేదు అనుకోకండి. కొంచెం డికాషన్ పా వంతు డికాషన్ వేసి కొంచెం ధనియాలు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా. అద్దరిపది కోవా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చాయ్ తాగేసి ఒక పెద్ద కష్టమైన పని చేయాలి, అది చూపడతాను. టీ తాగేశాక అతి కష్టం కష్టం కష్టమైన పని తోటకూర కడగడం. ఇప్పుడైతే పొద్దున్న తెచ్చారు కదా మా ఆయన, ఇవన్నీ కట్ చేసి పెట్టేశారు ముందే నవ్య కష్టం ఉండకూడదని. అందు గురించి ఇప్పుడైతే కడుగుతాను ఇది బాగా. ఏం చేస్తున్నావే? ఏంట దిల్ పసంద్? దిల్ పసంద్ బాగుంటుంది, ఫ్రెష్ కొత్త డ్రెస్ వేసావు. ఏడు సంగతి బాగుంది. ఇంకా టూ డ్రెస్ అవి అయిపోయింది. మా ఆయన కూర ఎక్కువ ఎక్కువ అయిపోద్ది, వండిపోద్ది, అది ఇది ఎన్ని మాట్లాడారు పొద్దున పొద్దున. చూడండి వండితే ఎంత లేదు పొద్దుగే. అయితే ఈరోజు తోటకూర అన్నమా, హెల్తీ ఫుడ్. నీట్గా కేక్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు, ఇదిగోండి కేక్ తెప్పించుకున్నాడు. మా నోహి తింటాడు, నోహి తింటావా? ఏది కావాలి? అది వద్దు. ఇదిగోండి ఇక్కడ బేకరీ షాప్కి వచ్చాము. మా నోహి మాత్రం కేక్ కోసం వెయిటింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నవ్య నా కోసం ఏం చేస్తుందో చూద్దాం. ఎప్పుడు చూసిన ఇదిగోండి అన్నం వండాను, కూర వండాను, సారు వండాను అని చెప్తుంది. కానీ ఒక్కరోజు కూడా మనకు వెరైటీ వంటలు ఏవి చూపించట్లేదు కదా. పోనీ ఈరోజైనా ఏమైనా ఉండుతుందేమో అని చూపించుదామని చూద్దాము. క్యారెట్ కూర. ఓడి అమ్మ దెబ్బేస్తా మళ్ళీ నాకు. క్యారెట్ కూర పొద్దున్న తోటకూర, ఇప్పుడు క్యారెట్ కూర. ఆరోగ్యమే కదా వండుతున్నాను. తప్పలేదులే, ఆరోగ్యమే మహాభాగ్యం. అవును మరి, చారేళ్ళుగా మార్నింగ్ వండిస్తాను, మరి వండక్కర్లేదు. హాయిగా కూర్చోని చల్లగాలి హాయి హాయిగా తినిస్తే సరిపోయింది. సరే అయితే ఇదిగో ఇలా కొంద. నీవు ఇక్కడ నమ్ముకొని వస్తే ఫోన్ చేస్తే ఇక్కడ మా పిల్లలు నవ్య పలాంది తింటానమ్మ పలాంది ఉండమంటే దాన్ని బట్టి ఉంటే ఉండటం లేకపోతే లేదు చెప్పండి. ఏనండి ఫ్రెండ్స్ మీరు వెంటారు కదా, జాతర వినండి వేరండి. ఓకేనా? ఇది మా విలాగు. మా వీడియోస్ మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?